హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ లోపల రబ్బర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో లోపల వచ్చేసి ఆ రబ్బర్కి చాలా డస్ట్ అనేది ఉంటుంది. సో అదే విధంగా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా వచ్చేసి 2 స్పూన్స్ బేకింగ్ సోడా తీసుకోండి. అదేవిధంగా లెమన్ ఉంటుంది కదా, ఆ లెమన్ కూడా మీకు తగినంతగా తీసుకోండి, ఎందుకంటే 2 స్పూన్సే కాదు. సో మీకు అక్కడ క్లీన్కి ఎంత పట్టిద్దో దాని ప్రకారంగా మీరు తీసుకోండి. మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కూడా కొంచెం యాడ్ చేయండి. కలిసే విధంగా మిక్స్ చేయండి. ఆ విధంగా చేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి, ఎక్కువగా వచ్చేసి ఫ్రిడ్జ్ వాటికి క్లీన్ చేస్తారు, కానీ లోపల ఫ్రిడ్జ్ రబ్బర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ని క్లీన్ చేయరు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఆ రబ్బర్కి ఎంత డస్ట్ పట్టేసి ఉందో. ఆ రబ్బర్ను కూడా కంపల్సరిగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే ఆ రబ్బర్ని క్లీన్ చేసుకోకపోతే ఆ రబ్బర్ అనేది ఫ్రీ మూమెంట్ అనేది ఉండాలి, ఎందుకంటే ఫ్రీ మూమెంట్ అనేది లేకపోతే ఆ రబ్బరు స్టక్ అయిపోయింది. స్టక్ అయినప్పుడు డోర్ క్లోజ్ చేసినప్పుడు పూర్తిగా టచ్ అవ్వదు, ఫ్రిడ్జ్కి టచ్ అవ్వకపోవటం వల్ల ఏమవుతుందంటే కూలింగ్ అనేది బయటికి పోతుంది. ప్రతి క్లీన్ చేసుకున్నామనుకోండి ఆ రబ్బర్ అనేది ఫ్రీగా మూమెంట్ అవుతుంది. ఫ్రీగా మూమెంట్ అయినప్పుడు డోర్ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫ్రిడ్జ్కి టచ్ అయ్యి మనకి కూలింగ్ అనేది బయటికి పోకుండా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో ఒకసారి తుడిచి చూద్దాం. చూడండి చాలా క్లియర్గా క్లీన్ అయిపోయింది. స్టార్టింగ్లో ఫ్రిడ్జ్ రబ్బరు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి మీరే గమనించండి. మీరే మీ ఇంట్లో స్వయంగా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని మీ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి, నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.